చూపించుండొచ్చు, నాకు అర్థమవుతుంది కదా. కాదు రూల్ పొజిషన్ ఏంటి అని గారు, సపోజ్ 3 నోటీస్ ఇచ్చారు, బోర్డు పెట్టారు, ఇఫ్ హి హస్ నాట్ స్టాప్ ది వర్క్ డిమాండ్ చేసేచ్చా? ఇంజక్షన్ అంటే ఏం చేయాలి? ఇంజక్షన్ వెకేషన్ పెట్టారా? పని చేయొచ్చా ఇంజక్షన్ తీసుకుని? ఆన్లైన్ వదిలేసావా అంటే నువ్వేంటి వెళ్ళి వెళ్ళి చెప్పేదా? అర్థం చెప్పకో. నేను అనేది వాళ్ళ లాయరు ఆయన ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరం డిస్కస్ చేస్తున్నారు, నువ్వేం అడిగావు? నీ యాక్షన్ ఏంటి? వారు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా ఏముంటుంది ఇంజక్షన్? నాట్ టు డిస్టర్బ్ ది పొజిషన్ అని ఉంటుంది, అంతే కదా. ఆయన కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఏం యాక్షన్ తీసుకున్నావు? ఎన్నో క్రితంది ఇది? మొన్న సార్, నిన్న కాదు మొన్న సార్. ఫోటోలు తీసే వాళ్ళు పని చేస్తున్నట్టు ఇప్పుడు మీ మూలంగా గ్రామాల్లో తగాదాలు వస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నాను నేను. మీ మూలంగానే వస్తాయి, మీరు ఇన్యాక్షన్ మూలంగానే. మరి ఇంపార్షియల్ గా మీరు యాక్షన్ చేస్తే మాకేం బాధలు ఉండవు కదా ఇక్కడ. ఇంకేనమ్మా చెప్పండి. నీకు ఏ ముద్ర పడతలేదా? పడుతుందా?
కార్డు ఉందా? ఇదే ఒక కార్డు మీద ఇద్దరిని తీసుకున్నారా లేకపోతే ఇండివిజువల్ కార్డ్స్ ఇచ్చారా ఫ్యామిలీకి ఒకసారి చెప్పండి. ఏపీ గారు ఇండివిజువల్ గా ఫ్యామిలీకి ఒకే కార్డు ఇచ్చారా ఫ్యామిలీ మొత్తం మీద ఒకటి ఇచ్చారా? ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు ఇందాక మనకి ఇండివిజువల్ గా కార్డ్స్ వాళ్ళ హస్బెండ్ గారిని ఇచ్చారని చెప్పేసి అని అంటున్నారు, దానికి ఫ్యామిలీ మొత్తం ఒకటే ఇచ్చారా లేకపోతే ఇండివిజువల్ గా కార్డ్స్ ఇచ్చారు? మా హస్బెండ్ పేరు ఎక్కలేదు. ఓకే, నేను చెప్పాను చూస్తాను. ఏంటది దాంట్లో రెండు పేరు ఇచ్చొచ్చా?